నేను సాధారణ కుటుంబం నుండి వచ్చాను, న్యాయవాదిగా ఉన్నాను. త్వరలోనే జరగనున్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నాను. గ్రాడ్యుయేటర్ల సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా శాయశక్తుల శ్రమించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. మీ అమూల్యమైన ఓటు ముద్ర నాకు వేయండి. రాజకీయ వ్యవస్థ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేయవచ్చునని, సమాజానికి ఏదో చేయాలని ఆశతో ఉన్నానని అంటున్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల స్వతంత్ర అభ్యర్థి అడ్వకేట్ శ్రీహరితో మా ఎంత్రీ న్యూస్ ప్రతినిధి మహిత్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో న్యాయవాదిగా ఉంటూ ఏదైతే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా అడ్వకేట్ శ్రీహరి బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. రాజకీయాలు రావాలని ఎందుకు అనిపించింది అనే విషయాలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యాయవాది వృత్తిగా ఎంచుకొని రాజకీయ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉంది ఈ రోజుల్లో. న్యాయవాది వృత్తిగా మనం ఉంటూ ప్రజలకు ఎంత సేవ చేయడం కన్నా కూడా ఈ రాజకీయాల ద్వారా ఇంకా మంచి సేవ చేయగలన ఉద్దేశంతో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు, అదేవిధంగా సచివాలయ ఎంప్లాయ్మెంట్ సమస్యలు, అందరి సమస్యలు కూడా కౌన్సిల్లో వాళ్ళ వాయిస్ బలంగా అనిపించడానికి నేను ఈ కౌన్సిల్ ఇక్కడ దీంట్లో కంటెస్ట్ చేయడం జరిగింది. మీరు బరిలో ఉన్నారు. ఈ ఎలక్షన్ల ద్వారా మీరు గ్రాడ్యుయేట్స్కి ఎటువంటి సందేశం ఇవ్వనున్నారు? భారత రాజకీయాలు ఎలా ముడిపడి ఉన్నాయంటే ఈ రోజుల్లో డబ్బు, క్యాస్టు, ఇన్ఫ్లుయెన్సు, రీజియన్ను, రిలీజియన్ ఇటువంటి ముడిపడి ఉన్నాయి. కానీ మనందరం చదువుకున్నాం గ్రాడ్యుయేట్స్, ఖచ్చితంగా మనలాంటి యువకులు మరింత మంది ముందుకు రావాలి. మీరు రాజకీయాలు రావడానికి ప్రధాన కారణం ఎవరు? నాకు బాగా ఇన్స్పైరింగ్ పర్సన్ జయప్రకాష్ నారాయణ గారు అండి. యాక్చువల్గా ఆయన ఒక మంచి లీడర్షిప్ ఉంది ఆయనలో. కాకపోతే మనమే ఆయన్ని సరిగా యూటిలైజ్ చేసుకోలేమనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అంతకన్నా గొప్ప లీడర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుకు ఎవరు లేరని చెప్పాలి. ఆయనకున్న నాలెడ్జీ, ఒక విజన్ కానీ చాలా గొప్ప వ్యక్తి ఆయన. మీరు గెలిస్తే గ్రాడ్యుయేట్స్కి ఏ విధంగా న్యాయం చేయగలరు? ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ తరఫున కౌన్సిల్లో బలంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తానండి. డెఫినెట్గా నిరుద్యోగం ఈరోజు మనకు 25% యావరేజ్గా, 25% అంటే 1/4 నిరుద్యోగం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది మరి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా మరింత కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ప్రజలకి గ్రాడ్యుయేట్స్కి మరింతగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్గా గవర్నమెంట్ ప్రతి నెల ఎవ్రీ ఇయర్ జనవరి 1 క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నది, కానీ ఇంతవరకు ఆ మాటే లేదు. అటువంటి విషయాల మీద బలంగా నేను కౌన్సిల్లో ఫైట్ చేస్తాను గ్రాడ్యుయేట్స్ తరఫున. అసలు మీరు న్యాయవాదిగా వృత్తిలో ఉండి అసలు ఈ రాజకీయంలో రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు ప్రతి సమస్యకి ముందు పరిష్కారం చూపించే రాజకీయ వ్యవస్థ అండి భారతదేశంలో. భారతదేశంలో కదా, ప్రపంచం ఏ దేశాల్లో అయినా సరే డెఫినెట్గా ఫస్ట్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపించే రాజకీయ వ్యవస్థ. సో అది దాటిన తర్వాతే ఫైనల్గా ఇవన్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్. బట్ ఇండియాలో కంపల్సరీగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఒక సామాన్యుడు ఈరోజు ఒక కలెక్టరేట్కి పోయినా కూడా, ఒక పోలీస్ స్టేషన్కి పోయినా కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లేదా కరప్షన్ ఏదో కొంత ఎంతో కొంత బ్రైబ్ ఇవ్వాలి. తప్పితే జెన్యున్గా వాళ్ళు వెళ్ళి ఒక సామాన్యుడు నాకు సహాయం చేయమని చెప్పే విధానం, చేసే పద్ధతి కూడా మన ఇండియాలో చాలా వ్యవస్థల్లో లేదండి. సో ఖచ్చితంగా ఇది మారాలి, డెఫినెట్గా మారాలి. దానికి ఎక్కడికొక్కడ పులి స్టాప్ పెట్టాలి. అది యువత ముందుకు రావాలి. మనందరం చదువుకున్నాం. ఒకప్పుడు మన తాతలు బానిసలు కాబట్టి, మనం బానిసలు కాబట్టి, ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదో తూతు మంత్రంగా తాత్కాలిక తాయిలాలు ఇవ్వడం తప్పితే దేశాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఎక్కడా లేదు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో, ఇది అమెరికాలో, యుఎస్ఏలో అయితే జార్జ్ బుష్ కూతురు ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయితే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు మీడియా అడిగింది, షీఈజ్ డాటర్ ఆఫ్ ద జార్జ్ బుష్ కూతురు. పోలీసులు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సో వాట్. అది చట్ట పరిపాలన అలా ఉంటుంది. మన దేశంలో ఏంటంటే పెద్ద పెద్ద బిగ్ షాట్స్, కోట్లు బ్యాంకులు ఎగ్జిట్ చేసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా లగ్జరీగా బయట తిరిగేస్తుంటారు. కానీ అదే ఒక చిన్న తప్పు, చిన్న దొంగతనంలో మన పోలీసు వాళ్ళు ఎలా టార్చర్ పెడతారు అనేది రెగ్యులర్గా నేను కోర్టులో చూస్తూ ఉంటాను. వీటికన్నిటికీ కొంత నా వంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో కంటెస్ట్ చేస్తున్నాను. సమాజంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఒక రాజకీయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతున్నాయి అని అడ్వకేట్ శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయక్తో మహిత్, ఎంత్రీ న్యూస్, నెల్లూరు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ.
బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.